బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఎంఈఓ కార్యాలయాన్ని బీజేవైఎం నాయకులు ముట్టడించారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు వినయ్ నారాయణ మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలల యాజమానులు విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారన్నారు. ఇలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. అనంతరం ఎంఈఓ దిలీప్ కుమార్ కు వింతపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యా ప్రమాణాలు పాటించలేని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలి విద్యా ప్రమాణాలు పాటించని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై వెంటనే ఎల్పిజి 12,000 ఫీజు ఇప్పుడు వివరంగా రాసింది. స్కూల్ బట్టి ఈ కార్పొరేట్ స్కూల్ అయితే మరీ ఫీజు ఏం చేస్తే బాగుండదు చెప్పండి. మీకు కూడా సార్, నేను కన్సల్టెంట్ కాబట్టి నాకు ఎటు తప్పదు. ఓకే సార్. జనరల్ ఆ స్కూల్ యొక్క పీటీ అంటే పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ అసలు ఆ కమిటీ లేదు సార్. మీరు చెప్పినట్టు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని ప్రైవేట్ స్కూల్ యజమానుల ఫీజుల దందాకి నిరసనగా ఈరోజు భారతీయ జనతా యువ మోర్చ ఆధ్వర్యంలో స్థానిక రిజిస్టర్ ఆఫీస్ సెంటర్ నుంచి ఎంఈఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ఎంఈఓ ఆఫీస్ ముట్టడి చేసి ఎంఈఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎల్కేజీ స్టూడెంట్ కి 15,000 ఫీజు, 10వ క్లాస్ స్టూడెంట్ కి 30,000 ఫీజు, ఎల్కేజీ స్టూడెంట్ కి 4,500 బుక్స్, 10వ క్లాస్ స్టూడెంట్ కి 7,000 రూపాయల బుక్స్ అమ్ముతూ మా దగ్గరే కొనాలి, మీరు బయట ఎక్కడ ఈ బుక్స్ దొరకవు, మా దగ్గర ఉండే పుస్తకాలు ఉండే విద్యా బోధన ఇంకెక్కడ ఉండదు అని చెప్పి దానికి ఐఐటి కోచింగ్ AEEE స్టాండర్డ్స్ అని పేర్లు పెట్టి ఫీజులు దోపిడీ చేస్తూ విద్యార్థుల్ని విద్యార్థుల తల్లిదండ్రుల్ని అయోమయానికి గురి చేస్తున్నటువంటి ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకొని ఇటువంటి స్కూళ్లు ఎక్కడైతే ఉన్నాయో వాటిని వెంటనే సీజ్ చేయించాలని చెప్పి ఎంఈఓ గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీనికి ఎంఈఓ గారు స్పందించారు, వెంటనే చర్యలు తీసుకుంటారని చెప్పారు. చూస్తాం ఒక వారం రోజులు ఎంఈఓ గారు కానీ చర్యలు కానీ తీసుకోకపోతే భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలతో ఇటువంటి స్కూల్స్ దగ్గరికి వెళ్ళి మేమే ఆ స్కూల్స్ ని మూయిస్తాం కాబట్టి వెంటనే అధికారులు డిఓ గారు ఈ విషయం మీద స్పందించి వెంటనే ఇటువంటి స్కూళ్లు గుర్తించి వెంటనే మూయించాలని చెప్పి భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తాం.